వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి జరగనున్న భారత్ ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లకు వేదికలు ఖరారయ్యాయి. ఇదే విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా ధృవీకరించారు. భారత్ ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన ప్రారంభమవుతుందని జై షా తెలిపారు. అదే సమయంలో ఈ సిరీస్ లో డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ కూడా జరుగుతుందని తెలిపారు. అహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 24 నుంచి 28వ తేదీ వరకు భారత్ ఇంగ్లాండ్ దేశాల మధ్య డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ జరుగుతుందని తెలిపారు. ఇక ఇదిలా ఉంటే కరోనా వైరస్ కారణంగా భారత్ ఇంగ్లాండ్ దేశాల మధ్య జరగనున్న సిరీస్ యుఏఈకి తరలిపోతుందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ జై షా స్పందించారు. రెండు దేశాల మధ్య సిరీస్ భారత్తోనే జరుగుతుందని, తద్వారా ఈ సిరీస్ బయట దేశానికి తరలి వెళ్లిపోతుందనే వార్తలకు చెక్ పెట్టారు. ఇక కరోనా కారణంగా భారత్ లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు నిలిచిపోయాయి. ఇక చాలా రోజుల తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ తిరిగి భారత్ లో జరుగుతుండటంతో అంతా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో భారత్ ఆడిన టోర్నమెంట్ చివరిదిగా నిలిచింది. ఇక తర్వాత మ్యాచ్లేవీ కూడా భారత్ లో జరగలేదు. ఆ తర్వాత విరాట్ సేన న్యూజిలాండ్ పర్యటన చేసింది. ఆ వెంటనే కరోనా వైరస్ విజృంభించడంతో క్రికెట్ యాక్షన్ ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయింది. ఇక భారత్ ఇంగ్లాండ్ దేశాల మధ్య డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ మోతేరాలోని కొత్త క్రికెట్ స్టేడియం లో జరుగుతుందని జై షా స్పష్టం చేశారు. అంతేకాదు టీ20 సిరీస్ మొత్తం కొత్తగా నిర్మించిన మోతేరా క్రికెట్ స్టేడియంలోనే జరుగుతుందని తెలిపారు. అయితే ఈ సిరీస్ లో భాగంగా 5 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్లు ఇరు దేశాల మధ్య జరగనున్నాయి. అయితే 2016 తర్వాత ఇంగ్లాండ్ భారత్ కు రావడం ఇదే తొలిసారి. 2018 తర్వాత రెండు దేశాల మధ్య సిరీస్ జరగడం కూడా ఇదే తొలిసారి అవుతుంది. ఇక భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న పూర్తి మ్యాచ్ల షెడ్యూల్ వివరాలు చూసినట్లయితే